ఇతర అవసరాలకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రిలీజ్ చేసినటువంటి డబ్బు 25 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి వస్తే కాంట్రాక్టర్లకి 25 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బు 150,000 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి 1800 గృహాలు కట్టాం 300 స్క్వేర్ ఫీట్ అవన్నీ కూడా ఒక్క రూపాయి కడితే రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఉచితంగా ఇవ్వటం బ్యాంకు లోన్ కూడా లేదు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయటం రూపాయి 1800 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి గృహాలకి 300,000 రూపాయల లోను 50,000 రూపాయలని 35,000కి తగ్గించి 50,000 కట్టిన వాళ్ళకి 35,000 రూపాయలు రెట్టించాం అదేవిధంగా 100,000 రూపాయలు కట్టమన్నటువంటి 460-430 స్క్వేర్ ఫీట్ ఇంటికి దాని 50,000 లబ్ధిదారులను కట్టమని మిగిలినటువంటి 350,000 రూపాయలు బ్యాంకులతో మాట్లాడి బ్యాంకు రుణం ఇప్పించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఇప్పటికి 6,000 చిల్లరలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్తాం ఇంకా 3,000 వివిధ కారణాల వలన వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకుల ఇబ్బంది వలన బ్యాంకులతో మాట్లాడుతున్నాం ఆ బ్యాంకు కనుక ఇవ్వనంటే వాళ్ళకి వాళ్ళు బ్యాంకులో అప్పు తీసుకుంటే అర్హులు కాదంటే వాళ్ళ పిల్లల పేరు బ్యాంకులో లోన్లు పెట్టించి వాళ్ళకి అలర్ట్ చేసి అది కూడా కాదంటే అది కూడా కుదరదంటే వేరే బ్యాంకులు కేడీసీసీ బ్యాంకు కలెక్టర్ గారు ఇతర బ్యాంకులతో మాట్లాడి ఆ 3,000 కూడా ఈ నెల 15 రోజుల్లో వాళ్ళకి లోన్లు ఇప్పించి రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం ఈ రోజు రోడ్లు సిమెంట్ రోడ్లు మీరు అందరూ చూశారు 80% పైన పూర్తయినాయి డ్రైన్లు 100% పూర్తయినాయి ఇంటర్నల్ పైప్ లైన్ 100% పూర్తయినాయి 220 బ్లాకులు 100% పూర్తయి పెయింట్లు వేసి తాళాలు వేసి గృహాల్లోకి వెళ్తాక రెడీగా ఉన్నాయి ఇంకా ఓవర్ హెడ్ ట్యాంకు ఒక 20% రోడ్లు కట్టాలి అదేవిధంగా సబ్స్టేషన్ కంప్లీట్ చేసాం ట్రాన్స్ఫారాలు ఇచ్చాము 220 స్ట్రీట్ లైట్లు వేసాము స్తంభాలు వేసాము వైరింగ్ వేసాము అన్ని కార్యక్రమాలు అయినా ముఖ్యమంత్రి గారి డేట్ తీసుకుని 2 ఫిబ్రవరి వీటిని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పి భావిస్తున్నాము అక్కడ ఇది టిట్కు అయితే ఈ రోజు 180 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్వైరీ చేసి 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆల్రెడీ 2,000 ఇళ్లు గృహ నిర్మాణం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫేజ్ లో 4,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చారు ఈ ఫిబ్రవరి మార్చికి 2,000 ఇళ్లు కూడా మొదలెట్టించమని చెప్పారు అదేవిధంగా 180,000 రూపాయలు అన్ని సౌకర్యాలు కల్పించి రబ్బిష్ రోడ్డు వేసాం మెటల్ వేస్తున్నాం మెటల్ రోడ్లు వేస్తున్నాం కరెంటు స్తంభాలు వేసాం వైరింగ్ వేస్తున్నారు దీనికి ఒక సబ్స్టేషన్ ఇచ్చాం దీనికి మళ్ళీ డ్రైనేజ్ కోసం 22 కోట్ల రూపాయలు డ్రైనేజ్ డబ్బులు శాంక్షన్ చేయించాం అదేవిధంగా ఇంకా ఇతర అవసరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తున్నాడు ఆయనకున్నటువంటి సంకల్పాన్ని మా గుడివాడ నియోజకవర్గ ప్రజలకి అందించాలని చెప్పి శాసనసభ్యుడిగా నేను అదేవిధంగా కలెక్టర్ గారు టిక్కో డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి అనుగుణంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారిది ఆయన ఇటువంటి అవకాశాన్ని కనుక ఒక శాసనసభ్యుడిగా జారవిడుచుకుంటే రాబోయే తరాలు క్షమించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి భావించాను అదేవిధంగా 9,000 టిట్కో గృహాలు చంద్రబాబు నాయుడు గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలు ల్యాండ్ కొంటే దాంట్లో 9,000 మంది దగ్గర 50,000 లక్ష వసూలు చేసి 50,000 లక్ష 430 స్క్వేర్ ఫీట్ స్థలానికి 100,000 రూపాయలు కట్టాలి 360 స్క్వేర్ ఫీట్ గృహానికి 50,000 రూపాయలు కట్టాలి 360 స్క్వేర్ ఫీట్ ఇంటికి 350,000 దీనికి 430 స్క్వేర్ ఫీట్ ఇంటికి అదేవిధంగా 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి అయితే 300,000 రూపాయలు రుణం వాళ్ళు 35,000 రూపాయలు కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు 9,000 మంది దగ్గర వసూలు చేశాడు మొదటి ఫేజ్ అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అని చెప్పి 3,200 గృహాలను మొదలుపెట్టి
మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 25% దాటి నీళ్లు లెక్క చూస్తే 1200 ఇళ్లే ఉన్నాయి. 2000 ఇళ్లు 25% కూడా దాటలేదు. కాంట్రాక్టర్లకే టెండర్లు పిలిచి వాళ్ళు వర్క్ మొదలెట్టినాక కనీసం ఈ టిట్కో గృహాలు కట్టడానికి గవర్నమెంట్ 700 కోట్ల రూపాయలు కూడా కంప్లీట్ చేస్తాం. గృహాలు 180,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇల్లు కట్టుకునే వారికి 180,000 రూపాయలు ఉచితంగా ఇస్తుంది. స్థలం ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్లస్ వాళ్ళకి డ్వాక్రాలో 50,000 రూపాయలు రుణం ఇప్పిస్తున్నాం. డ్వాక్రాలో లేనటువంటి 600-700 మంది మహిళలు వచ్చి మమ్మల్ని అడిగారు. దానికి నేను మాట ఇచ్చాను, నేను చేయటమో లేకపోతే బ్యాంకులతో ఇప్పించడమో నేను మాట్లాడి నేను మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం. కలెక్టర్ గారు బ్యాంకుల నుంచి ఒక ఎవరికన్నా ఈ అవసరం ఉంటే కనుక వాళ్ళకి డ్వాక్రాలో కనుక లేకపోతే బ్యాంకులు కొన్ని బ్యాంకులతో మాట్లాడి వాళ్ళు ఇవ్వటానికి ముందుకొచ్చారు. నిన్న బ్యాంకర్స్ మీటింగ్ ఎంపీ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. దానికి నేను కూడా వెళ్ళాను. 50,000 రూపాయలు రుణం ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ డబ్బులు కూడా ఇప్పించి 650 ఇళ్ళు 700 ఇళ్ళు కట్టుకోలేని అన్నాలి. పూర్తిగా 100% ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మేము నిర్మాణం చేసేస్తాం. కాంట్రాక్టర్ పెట్టి ఈ విధంగా ఒక కాలనీలో ఇక్కడ ఒక 7,000 అయ్యి ఒక 9,000 16,000 గృహాలు ఒక కాలనీలో కట్టించినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు, ఏ శాసనసభ్యుడికి దక్కలేదు. గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసే ఇళ్ల పట్టాల కోసం మాకు ఆ దేవుడే ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి దేవుడే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఈ కాలనీలు రెండు కూడా కంప్లీట్ చేసి పేదలో ఇంటి కాలం నెరవేర్చడానికి ఇంత సహాయం చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ రెండు కాలనీలకు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లోన్ తీసుకోగా టిట్కోళ్లకి ఇతర డబ్బులు 700 కోట్ల రూపాయలు కావచ్చు, ఈ కాలనీకి 120,000 రూపాయలు చొప్పున 180,000 రూపాయలు చొప్పున 7,000 ఇళ్ళు అంటే దాదాపు 350 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కావచ్చు, 100 కోట్ల రూపాయలు భూమి కొనడం కావచ్చు. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి బరంతు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ సబ్స్టేషన్ కానీ పైప్ లైన్లు కానీ 150 కోట్ల రూపాయలు కావచ్చు. ఈ 600 కోట్ల రూపాయలు దానికి ఒక 700 కోట్ల రూపాయలు 1,300 కోట్ల రూపాయలు ఈ రెండు కాలనీకి 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటారు. నేనైతే నాకు కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 16,000 మందికి దేవుడు పంపించినటువంటి దేవుడి రూపంలో ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రుణాన్ని ఈ జీవితంలో ఎవరూ కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓటు ఎవరికి వేస్తారు ఇవన్నీ కూడా మేము ఆలోచించట్లా. మేము ఇదే మా నమ్మకం. ఈ గుడివాడ నియోజకవర్గంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మాణం చేసేస్తున్నాం. ఇన్ని 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పిల్లలు చదువుకోలుకో, చదువులు స్కూల్స్ బాగు చేయటాకో, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంటో, విద్యా దిగినో, విద్యా కాలనికో, ల్యాప్టాప్లు, వాళ్ళు తినేటువంటి మధ్యాహ్నం ఓట్లు లేని పిల్లలు తినేటువంటి మధ్యాహ్నం భోజనం పథకంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఒక నిరుపేద హాస్పిటల్కి వెళ్ళి 5 లక్షలు మొన్న ఎవరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి 20 సంవత్సరాలు కుర్రాడంటే ముఖ్యమంత్రి గారిని అడిగితే 5 లక్షల రూపాయలు వద్దని చెప్పి